తెలుగువన్ ప్రేక్షకులకు స్వాగతం వైశాఖ శుద్ధ తృతీయని అక్షయ తృతీయ అని శాస్త్రగ్రంథాలు పేర్కొంటున్నాయి ఈనాడు ఆచరించవలసినటువంటి విధుల్లో ప్రధానంగా తెలుగు ప్రజలందరూ పాటించేటటువంటిది ఎదురు చూస్తూ ఉండేటటువంటిది ఏమి అంటే సింహాచలంలో జరిగేటటువంటి చందనోత్సవం ఈనాడు అక్కడ ప్రత్యేకంగా చందనోత్సవం అనే పేరుతో ఒక గొప్ప వేడుక జరుగుతుంది అప్పటి వరకు సంవత్సరమంతా చందనపు పూత పూసి మనకి చూడడానికి ఒక నున్నని శివలింగంలాగా కనపడేటటువంటి వరాహ లక్ష్మీ నృసింహస్వామి అప్పన్న అనే పేరుతో పిలుచుకుంటూ ఉంటారు అప్పలకొండ అన్నటువంటి నామాలు మనకు ఆ ప్రాంతం అంతా వినపడుతూనే ఉంటాయి అప్పల నరసింహస్వామి అన్న పేరు కూడా ఆయనకి ఉంది ఆయన అప్పటి వరకు ఉన్నటువంటి ఆ చందనాన్ని తీసి నిజ రూప దర్శనం అన్నది భక్తులకి కల్పిస్తారు దీనికి సంబంధించి చాలా గొప్ప ఐతిహ్యం ఒకటి మనకి కనపడుతూ ఉంటుంది నృసింహస్వామి అంటేనే నరసింహుడు ప్రహ్లాదుణ్ణి రక్షించినటువంటి వాడు ప్రహ్లాద వరదుడు అనేటటువంటి అర్థం అందరికీ తెలుసు పేరేమిటిది సింహ అచలం నరసింహాచలం కాదు సింహ అచలం సింహం అనేటటువంటి కొండ అంటే ఆ కొండ సింహం ఆకారంలో మనకి కనపడుతూ ఉంటుందట పయనించి గనక చూసినట్టయితే సింహం ఆకారంలో ఉన్నటువంటి కొండ గనక దీనికి సింహాచలము అనేటటువంటి పేరు వచ్చింది అంటారు ఇదంతా ఆదిశేషు యొక్క తోక భాగంలో ఉంటుందని మొత్తం ఈ నల్లమల కొండలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ శేషువు యొక్క స్వరూపమని అది ఆ శేషువు యొక్క తల భాగం పడగ భాగం ఏదైతే ఉందో అది తిరుమలలో ఉంటే సింహాచలం తోక భాగంగా ఉందని ఈ మొత్తం అంతా ఆదిశేషు అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు ఆకృతి కూడా మనం ఏ విమానంలో ఉండో విహంగ వీక్షణం అంటారే అలా గమనించినట్టయితే ఆ విధంగానే కనపడుతుందట అలా ఉన్నటువంటి ఈ సింహ ఆకారంలో ఉన్న కొండగనక దీనికి సింహాచలం అన్న పేరు అని అక్కడ ఉన్నటువంటి స్వామి సగము సింహము సగము మానవ రూపంతో ఉన్నవాడు గనక నృసింహ రూపంలో ఉన్నటువంటి దైవం ఉన్నాడు గనక దానికి సింహాచలం అన్న పేరు ఉంది అని కూడా చెప్తూ ఉంటారు దీనికి సంబంధించిన విషయం ఏమి అంటే ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు బాధిస్తూ ఉన్న రోజుల్లో విష్ణు వెడ్ర విష్ణువుని నువ్వు ఏమిటి అతడు మనకి ఆ జన్మ శత్రువు విష్ణు భక్తి కాదు ఏదో సురలందోలుటయో సురారులను దండించుటో ఇలాంటివేవో ఉన్నాయి కదా సురాధిపులను దండించుటో ఇలాంటివేవో చెయ్యాలి తప్ప మనం రాక్షస జాతికి చెందిన వాళ్ళం మనకి తగనటువంటి శత్రు జాతికి చెందినటువంటి వాడిని పూజించటం ధర్మం కాదు అని చెప్పి ఎంతగానో చెప్పి కుమారుడు వినలేదని చంపడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసి అందులో పాములతో కరిపించటం ఏనుగులతో తొక్కించడం అన్నీ మనకి తెలుసు కదా విషంతాగమనం ఇవన్నీ అయ్యి కొండ మీద నుండి సముద్రంలోకి తొయ్యమన్న ఘట్టం వచ్చింది అలా తోసినటువంటి సందర్భంలో ఆ కొండని ఈయన కదిపాడట విష్ణువు ఆ కదిపినటువంటి కారణంగా అక్కడ విష్ణువుని నృసింహ రూపంలో అక్కడ విష్ణువుని ప్రతిష్టాపించి నృసింహ రూపంలో ప్రహ్లాదుడు పూజించాడు అని చెప్పి స్థల పురాణం మనకి తెలియజెప్తూ ఉంది అంటే ఈ కొండం నుండి సముద్రంలో పడవేసేటప్పుడు తన్ని రక్షించాడు గనక ఆ కొండ మీదనే నృసింహస్వామి నాయన ప్రతిష్ఠించాడని ప్రహ్లాదుడు ప్రతిష్ఠించినటువంటి ఆ నృసింహుడు చాలా కాలం అదే విధంగా పూజించబడుతూ ఉన్నాడు కాలగర్భంలో ఆ దేవాలయం కప్పుబడిపోయిందని ఆ తరువాత చంద్రవంశానికి చెందినటువంటి పురూరవ చక్రవర్తి విమానంలో విహారం చేస్తూ ఉన్నప్పుడు ఈ కింద కప్పబడిపోయినటువంటి నృసింహుని యొక్క శక్తి వల్ల విమానం అక్కడికి ఆకర్షించబడి ఆగిపోయిందిట ఎందుకు ఈ విమానం ఇక్కడ ఆగిపోయింది అని చెప్పి ఆయన పరిశీలించి ఏదో శక్తి ఉంది తను ఆకర్షిస్తోంది అంటే ఒక పుట్ట దగ్గర శక్తి కేంద్రీకరించబడినట్టుగా గమనించాట అప్పుడు అశరీరవాణి ఈ కింద నృసింహుడు ఉన్నాడు ఆయన్ని నువ్వు ప్రతిష్ఠించవలసింది అని చెప్పడం జరిగిందని పైగా కొన్ని సంకేతాలు కూడా ఇచ్చింది ఏ విధంగా చూడాలి అని దాన్ని పాలతో ఆ పుట్టని కడిగేసి పాలతో కడిగేసేయి కడిగిన తర్వాత ఆ కనపడినటువంటి మూర్తిని నువ్వు మళ్ళీ చందన్నంతో అలంకరించి రోజంతా సంవత్సరం అంతా కూడా చందన్నపు పూతతోనే ఉంటాడు అక్షయతృతీయ నాడు మాత్రం అంటే ఈయన మొట్టమొదట ప్రతిష్ఠించింది ఆ రోజట అందుకే ఏనాడు ప్రతిష్ఠించావో ఆనాడు మాత్రం ఉదయం నుండి సాయంకాలం వరకు పన్నెండు గంటల పాటు నిజరూపంతో భక్తులకి దర్శనమిస్తాడు మిగిలిన కాలమంతా చందనం పూసేసి ఉంచు అని చెప్పి అశరీరవాణి పలికిందని పురూరవ చక్రవర్తి ఆ పుట్టపైన ఉన్నటువంటి మట్టినంత పుట్టలాగా ఉంది కదా దాని మీద ఉన్న పుట్ట దాన్నంతా కామధేనువు యొక్క పాలతో కరిగేటట్టుగా కడిగాడట కడిగితే లోపల కనపడినటువంటి విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించాడట ఆ తరువాత అశరీరవాణి చెప్పినట్టు ఆ పుట్టమన్న ఎలా ఉంటుందో అలా పైనంత ఈయన చందనం పూసేట దీని వెనకాల మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే నృసింహస్వామి ఉగ్రస్వరూపుడు చాలా ఉగ్రంగా ఉంటాడు నృసింహం అంటేనే ఉగ్రం మహావీరం అని కదా చెప్తాం అంత ఉగ్రంగా ఉండేటటువంటి స్వామి మా సాత్వికంగా కనపడాలి అంటే చల్లదనం కలిగించాలి అందుకే కదా నృసింహస్వామికి ఇచ్చేటటువంటిది ఏమిటి పానకం ఇస్తారు పానకం లోపల ఉన్నటువంటి కోపాన్ని ఉద్రేకాన్ని తగ్గించి చల్లబరుస్తుంది అలా చల్లబరచటం పానకం ప్రసాదంగా ఇవ్వడమే కాకుండా ఏం చేయాలి బయట కూడా చల్లదనం కలిగేటట్టుగా చేయాలి పుట్ట చాలా చల్లగా ఉంటుంది పుట్టలో పాములు ఎంత చల్లగా అసలు వేడిని తట్టుకోలేవు పాములు అస్సలు తట్టుకోలేవు కొంచెం వేడి ఉంటే కూడా ఆ పుట్ట తవి లోపలికి గనక వెళ్ళినట్టయితే మంచి జాతి నాగులు ఉండేటటువంటిది పుట్టకింద భూమిలో మంచి చాలా నున్నగా హాయిగా నివాసయోగ్యంగా ఉండేటటువంటి నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయిట చల్లగా ఉంటుందిట అంటే శీతాకాలంలో ఎంత చలిగా ఉంటుందో అంత చల్లగా ఉంటుందిట అలా ఏర్పాటు చేసుకుంటే అందుకే ఇలా గోపురం ఆకారంలో ఉంటే కింద చల్లదనం ఎక్కువ ఉంటుందన్నమాట ఈ రోజుల్లో కూడా పిరమిడ్ మొదలైనటువంటి మనం చూస్తున్నాం అటువంటి చల్లదనం ఆ పుట్టలో ఉన్నప్పుడు కలిగింది కలగాలి అంటే స్వామికి పైన చందనం పూయాలి అలా చందనం పూత పూసి మరి అసలు రూపం తెలియజెప్పాలి గనక సంవత్సరానికి ఒక్కరోజు ఏనాడైతే అక్కడ ప్రతిష్ట జరిగిందో ఆనాడు మాత్రమే ఆ చందనం తీస్తారు ఆ ముందు రోజు జరిగేటటువంటి దాన్ని వలుపు ఉత్సవం అంటారు అంటే చందనాన్నంతా అంతకుముందు రోజురోజు పూస్తూ కొంచెంగా పూసి ఇలా 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 పెరిగిపోతూ ఉంటుంది ఆ చందనం అంతా ఒలుస్తారు ఆ ఒలుపు ఉత్సవం అయిన తర్వాత ఉండేది చందనోత్సవం ఇది చాలా విశేషమైనటువంటి పండగగా చెప్తారు ఇక్కడ పుట్ట ఉండేది అనడానికి ధార ఆధారం ఏమిటంటే అక్కడ ఉండేవన్నీ ధారలే బోల్డ్ సెలయేళ్ళు ఆ సెలయేళ్ళు అన్నిటికీ మూలమైనటువంటిది పుట్టధార అంటారు అంటే అక్కడి నుంచి ఈ సెలయేళ్ళన్నీ వస్తూ ఉంటాయి ధారగా కనుక ఈ పుట్టకి నృసింహస్వామికి బాగా సంబంధం ఉంది నిజానికి ఈయన నృసింహుడు అన్న వరాహ రూపంలో ఉంటాడు గనక ఇన్ని వరాహ నృసింహస్వామి అంటారు అలా బాగా తొలగించి గనక చూసినట్టయితే చందనం ఆ రూపం ఎలా ఉంటుందంటే ఒక వరాహ వరాహం మొహంతో ఉన్నటువంటి శరీరం మానవ శరీరం ఉన్నటువంటి రెండు చేతులు మూడు కళ్ళు కాళ్ళు నేలలోకి కూరుకుపోయినటువంటి రూపంలో ఆయన కనపడతాడు మరి నరసింహస్వామి అంటాం కానీ ముఖం మాత్రం వరాహం అందువల్ల వరాహ నృసింహస్వామిగా పేర్కొనడం జరుగుతూ ఉంటుంది చాలా శ్రేష్టమ చాలా ప్రభావవంతమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి క్షేత్రాలలో చెప్పుకోదగినటువంటిది సింహాచలం ఆనాడు ఈ నాడు సింహాచల క్షేత్రంలో చందనోత్సవం చేస్తారు ఇది కన్నుల పండుగగా ఉండేటటువంటిది కామధేనువు పాలతో ఆ పుట్టమట్టినంతా కడిగిన కారణంగా ఇప్పటికీ అక్కడ ఆవులకి సంబంధించింది ఆవు ఆవుదూడలని ఆబోతులుగా చేసి సంప్రదాయం అది మనకి చాలా అధికంగా కనపడుతూ ఉంటుంది ఇక్కడ ఆ చందనం లాంటి చల్లదనం అందరికీ కలిగించాలి ఆ నృసింహస్వామి సింహాచల నృసింహుడు అని ప్రార్థిస్తూ స్వస్తి